రొయ్యలు ఫ్రై చేసుకుందాం, పచ్చి రొయ్యలు. దానికి వచ్చేసి 2 ఉల్లిపాయలు సన్న కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. టమాటా 2 సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం చిన్నులపై పేస్ట్ ఒక స్పూన్ తీసుకోవాలి. ఉప్పు ఉప్పు టేస్ట్కు సరిపడా. గరం మసాలా ఒక స్పూను. పసుపు కొంచెం. కారం 2 స్పూన్స్ తీసుకుంటా, ఎందుకంటే మాంసాలకు కానీ చేపలకు కానీ రొయ్యలకు కానీ కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కాబట్టి కారం 2 స్పూన్స్. దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాయలు 1 3. రొయ్యలు ఇలా నేను వచ్చేసి రొయ్యలు 1/4 కిలో తీసుకున్నాను. ఆ 1/4 కిలో కొంచెం నీళ్లు కాగిన తర్వాత ఉప్పు పసుపు వేసి ఇలా ఉడికించుకొని పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను గిన్నె వెలిగించుకుంటున్నాను, బాండి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్, అంటే రొయ్యలకు కాబట్టి కాస్త ఎక్కువే పట్టిద్ది ఆయిల్ మటుకు. నూనె వేడైన తర్వాత దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాయలు 1 4 తీసుకున్నాను. అవి వేసుకుని కొంచెం వేయించుకుందాము. కొంచెం లైట్గా వేగిన దాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకుందాము. ఇప్పుడు ఇలా వేగిపోయినాయి కదా, దీంట్లో అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకుందాము. నేను ఇదే గంటతో వేసేస్తున్నా, మొత్తం వేసేస్తున్నా కాబట్టి ఇదే గంటతో వేసేస్తున్నా. ఒక స్పూన్కు ఉంటుంది, స్పూన్ సుమారు వేసేసుకోవాలి. ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయిన దాకా వేయించుకుందాము. ఇప్పుడు దీంట్లో టమాటా సన్నగా కట్ చేసుకున్న టమాటా, ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోవాలి. ఇది వచ్చేసి 3 నుంచి 4 నిమిషాలు వేయించుకున్నాం బాగా ఆయిల్ సైడ్కి వచ్చిన దాకా. ఇంకా వేగాలి. మీకు ఇక్కడ సౌండ్ వస్తుంది కాబట్టి అది నేను ఏంటంటే నెయ్యి కాగబెట్టుకుంటున్నాను. ఇక్కడ ఆ నెయ్యి ఆ సౌండ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను కూరకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది ఇంకా వేగాలి. ఇంకొక 2 నిమిషాలు పట్టేది ఇంకొక నిమిషం పట్టేది వేగటానికి. కాబట్టి దీంట్లో ఈలోపు మనం పసుపు
మేము పసుపులో చిన్నపాయలు ధనియాలు అవన్నీ వేసుకున్నాం కాబట్టి ఆ కలర్లో ఉంది. కాకపోతే పసుపు కొంచెం ఎక్కువ వాడుతున్నాను, అది మీకు ప్రతిరోజు నేను చెప్తానే ఉన్నాను. కారం 2 స్పూన్స్. నేను 1/4 కిలో రొయ్యలు తీసుకున్నాను, దానికి నేను వేస్తున్నాను. కావాలంటే ఎక్కువ వేసుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, నేనైతే ఇలా వేస్తున్నాను. ఉప్పు కొద్దిగా చూసి వేసుకోండి, ఎందుకంటే మనము రొయ్యలు ఉడకపెట్టేటప్పుడు కూడా ఉప్పు పసుపు వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే అది నాకు కొలతలు చెప్పండి, ఎంత కారం ఎంత ఉప్పు వేస్తున్నారు మీరు అని చెప్పి అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. అది నాతో ఎందుకంటే టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటారు కదా, కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ అలా వేసుకుంటారు. కాకపోతే నన్ను అలా ఎంత వేస్తున్నావు తెలియాలని చెప్పి అన్నారని నేను వేస్తున్నాను. అలా 1 స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కదా, 1 నిమిషం అలా కలుపుకొని ఉంచేద్దాము. ఆయిల్ పక్కకు వచ్చినప్పుడు రొయ్యలు వేసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ పక్క వస్తుంది కదా మనకి, ఇక్కడ దాంట్లో రొయ్యలు వేసేసుకుందాము. ఇది బాగా కలిపేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఉడికించుకుందాం. 5 నిమిషాలు పట్టింది. నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుందాం, అప్పుడు మళ్ళీ చూపిస్తా. ఇప్పుడు వచ్చేసి మూత తీసి కలుపుకుందాం ఒకసారి. కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర ఏంటంటే నేను డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను, కడిగేసి శుభ్రం చేసుకుని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను కొత్తిమీర. ఇది కలుపుకోవాలి బాగా. కొంచెం హైలో పెట్టేసుకుంటున్నా, ఎందుకంటే నాకు కొంచెం అది గ్రేవీ ఎక్కువ అనిపిస్తుంది, కొంచెం ఫ్రై లాగా అవ్వాలి. లేదు మీరు ఇలా అయినా తీసేసుకోవచ్చు, కాకపోతే నేను ఇంకొక 2 నిమిషాలు ఉంచుతాను. మూత తీసేసి దీన్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు పొయ్యి కట్టేసి సర్వ్ చేసుకుందాము. రొయ్యలు ఫ్రై తయారైంది. ఇది ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఉంటుంది కింద కామెంట్ చేయండి. అదే మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తూ ఈ రెసిపీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎమ్మటే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా టచ్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు వస్తుంది.